నడవలేకపోతుంది, నా పెద్ద బాధ చూడలేకపోతున్నా నేను. దేవుడి దగ్గరికి వస్తే మంచిగా అవుతుందని ఆశతో వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి తను. నిలబెట్టి మాటిడు ప్రభు నిన్ను పిలుస్తాడు మమ్మీలా ఉండి ధైర్యంగా ఉండని చెప్పాను. ఓకే, వీళ్ళ తల్లి ఏదమ్మా? నడవలేకపోతుంది, నా పెద్ద బాధ చూడలేకపోతున్నా నేను. దేవుడి దగ్గరకు వస్తే మంచిగా అవుతుందని ఆశతో వచ్చాను. ఓకే తల్లి, ఎంతకాలం నుంచి కండిషన్ పాపది? ఇప్పుడు సంవత్సరం నుండి లేస్తుంది పడుతుంది, కానీ ఈ పుణ్యం నుండి మాత్రం మొత్తమే లేస్తలేదు. లేస్తలేదు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చాక కూడా లేబట్టే తీసుకొచ్చారు మీరు పట్టుకొని. అన్ని మంచం కానీ చేసి ఇక్కడికి దేవుడి దగ్గరికి వెళ్దామంటే చెప్పిన వాళ్ళ మాటలతో వాళ్ళతో పాటు మేము వచ్చాము. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? నువ్వే తీసుకొచ్చావా? ఈమె నడవలేదా? మంచం మీద ఉంది సంవత్సరం నుంచి. ఇక్కడికి వచ్చాక కూడా మధ్యాహ్నం కూడా నడవలేక కూర్చోబెట్టేశారు. ఇక్కడ కూడా వచ్చినప్పుడు లేచి నడతలేదు, మెల్లే మెల్లే నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఏం జరిగింది నీకు? ఎలా ఏం జరిగింది? నా అంతకు నేను లేచాను నడిచాను. నీ అంతటి నీవే ఆరాధనలో లేచావు నడిచావు. ఇంతవరకు నీ అంతటి నువ్వు నడవలేదా? నేను నిన్నటి నుంచి కూడా మొక్కుతున్నా తండ్రి, నాకు ప్రార్థన రాదు, నా ప్రార్థన ఆలకించు, నన్ను నడిపించు. నా తోటి వాళ్ళందరూ నడుస్తున్నారు, నేనే మంచాన పడి ఉన్నాను. మొక్కాను నిన్నటి నుంచి. యేసయ్యకి నమస్కారం పెట్టావు, ఆమెకి యేసు ప్రభు గురించి తెలియదు అంటుండే. వింటున్నారా? ఆమె ఆయన చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు. పాపం నిన్నటి నుంచి ఆమెను లేబట్టడమేనట, కూర్చోబెట్టడమేనట, అన్నం తినిపించాలమ్మా ఆమె తింటదా? మీరు కూర్చోబెట్టి ఇన్ని రోజులు తినిపించే వారు నిన్నయ్యలు నేను తిన్నాను. ఓకే, ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నువ్వు అన్నం తినగలిగావు? తినగలిగాను. అవును, అంటే ఇక్కడికి వచ్చి ఏడ్చావు యేసు ప్రభు నన్ను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. తండ్రి నాకు ప్రార్థన రాదు, నాకు ప్రార్థన నేర్పు, నాకు నా అభిషేకం గుమ్మరించి నన్ను నడిపించు తండ్రి. నేను వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి తండ్రి, నన్ను ఎవ్వరు మోసుకెళ్ళొద్దు. నేను నీ సాక్ష్యం చెప్తాను తండ్రి, నన్ను నడిపించని మొక్కాను. ఇప్పుడు ఒకసారి నడవండి, పరిగెత్తు. ఓ మెల్లగా 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 చూసుకో చూసుకో చెప్పండి కూడా అందరం. ఆరాధన ఆరాధన దేవునికి స్తోత్రం. అసలు మోసుకొని వచ్చిన సహోదరి అండి, ఈరోజు మీ ముందు నిలబడమ్మ, మీ ముందు నడుస్తుంది, మీ ముందు పరిగెత్తుతుందంటే ఎవరు ఈమెను స్వస్థపరిచారు, ఎవరు ఈమెను తాకారు అందరు చెప్పండి. ఇక్కడ గట్టిగా చెప్పండి, ఎవరు ఈమెను తాకింది? యేసు అందరు చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. యేసయ్యా, ఏసయ్య స్వస్థపరిచాడు. ఎలా ఉందమ్మా ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఇట్లా నడవడం? దేవుడు ఇక్కడ బెల్లంపల్లి చర్చి చాలా బాగుంటది, అక్కడ స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారని మా తాత చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు నేను ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా నేను కుంటుకుంటూనే వచ్చాను తను. ఇప్పటికిప్పుడు దేవుడు నాకు స్వస్థత కలుగజేశాడు తను. ఇప్పటికిప్పుడు నీకు ఫ్రీగా ఉంది. అవును, నేను దేవుణ్ణి చనిపోయే వరకు కూడా మరువను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. మీ కూతురు నడుస్తుంటే నీకు సంతోషంగా ఉందమ్మా? ఇప్పుడు సంతోషంగా ఉంది. పసి పాపను చూసుకున్నట్టు చూసుకునే వరకు, పసి బిడ్డను చూసినట్టు చూసుకున్నాం. ఈ బిడ్డ ఏమైపోతుందో అన్న ఆలోచన, నా బిడ్డ ఎక్కడున్నా నిమ్మలంగా ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి బిడ్డ. నేనే చెప్పిన, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి బిడ్డ, నువ్వు నిమ్మలంగా ఉంటే నాకు అదే 10,000 అని
దేవునికి స్తోత్రం నీకు రాకపోతే దేవుని ప్రార్థించు బిడ్డ అని చెప్పినా. ఈ బిడ్డ ఇప్పుడు నీ కళ్ళ ముందు లేచి నడుస్తుంది, పరిగెత్తుంది. ఇప్పటి వరకు చిన్న బిడ్డకి చేసినట్టు చేశారు అన్ని, అవునమ్మా? అవును, అన్ని చేయడమే మంచంలో. అన్ని మంచం మీదనే చేశాను, లేవటడం, పండబెట్టడం, స్నానం కానుండి నా పిల్లని చూసి అందరూ వేలను చేసి మాట్లాడినా నేను ఏ రోజు బాధపడలేదు. కానీ నా బిడ్డ ఎందుకు ఇట్లా అవుతుంది అని నా బాధ అంతా నా బిడ్డ ఒక్కదానికి, నా కొడుకుంటే ఒక దగ్గర, నా భర్త తాగుడు వ్యసనంలో మునిగిపోయి నేను ఎవరికి చెప్పుకోవాలి? నా అనుకునే వాళ్ళు నన్ను ఆదుకునే వాళ్ళే లేరు. కానీ దేవుడు నీ వేదన చూశాడు తల్లి, ఈ రాత్రి నీ కన్నీరు చూశాడు యేసయ్య. నీ బిడ్డని అద్భుతంగా స్వస్థపరిచాడు. ఎట్లుంది తల్లి ఇప్పుడు నీకు? చాలా మంచిగా ఉంది. నా అంతకు నేను లేచి నడిచాను, అదే సంతోషం నాకు. అంతే, నీకు నువ్వు నిలబడగలిగావు, నీకు నువ్వు నడవగలిగావు. నడిచాను, ఒక్కొక్క పరిస్థితిలో నా పాపకు పాలు ఇయ్యలేక ఏడ్చాను, నా పాపను పట్టుకోలేక చేతులు పనిచేయలేదు, ఎన్నోసార్లు ఏడ్చాను, ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూనే వచ్చాను. తండ్రి నాకు ప్రార్థన లాగా నన్ను ఆలకిస్తలేవా? తండ్రి నాకు ప్రార్థన నేర్పు తండ్రి, నేను ఎవరి దగ్గర నేర్చుకోను, నాలో ఉండి నువ్వే నేర్పు తండ్రి అని నిన్నటి నుంచి బలమైన ప్రార్థన చేస్తుంది. నడువ రాకుండా రౌండింగ్ ప్రేయర్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నిలబడడానికి, కానీ ప్రభు అద్భుతంగా ఇప్పుడు నిన్ను నడిపించాడు, నిలబెట్టాడు. నీకు ఇప్పుడు ఏ పెయిన్ అనిపించట్లేదమ్మా? ఏం అనిపించలేదు, నేను అడుము లేవకుండా ఉండేది, కానీ ఇప్పుడు నా అంతక లేచి నడుచుకుంటూ వచ్చాను. ఓకే, అంటే నడుము లేచేది కాదు, నడుము లేవకపోతుండే, ప్రతి కీలు కీలు నొప్పులు. ఇప్పుడు నొప్పి ఏమి లేదు నీకు? ఇప్పుడు నొప్పి లేదు, అంత ఫ్రీగా ఉంది, అంత ఫ్రీ. నడుము లేచింది, నడుము లేచింది. దేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసు నామము ఘనమైన నామం అండి. ఏ నామం పేరిట ఈ అద్భుతాలు జరుగుతున్నాయి చెయ్యి చెప్పండి. నజరేయుడైన యేసు నామము ద్వారా, ఆమేన్. ఏం పేరు తల్లి నీ పేరు? కావ్య. కావ్య అమ్మ, మంచి పేరు పెట్టుకున్నావు. దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. యేసయ్యను గట్టిగా పట్టుకో. ప్రార్థన చేస్తా తల్లి, చనిపోయే వరకు యేసయ్యనే నమ్ముతా, నాకు ఏ దేవుడు నన్ను బాగుపరచలేదు. యేసు ప్రభు నీ హృదయాన్ని వేదన చూశాడు. ప్రార్థన వచ్చినా రాకపోయినా ప్రార్థన నువ్వు చెప్పే పసిపిల్లలాగా నువ్వు ఏడ్చే ఏడుపు యేసయ్య హృదయంలోకి చెవుల్లోకి చొచ్చుకొని వెళ్ళింది తల్లి. అందుకని ఈరోజు దేవుడు నీ కన్నీరు తుడిచాడు. నువ్వు నీకు నువ్వు నిలబడ్డావు, నీకు నువ్వు నడుస్తున్నావు, నీకు నువ్వు ఇప్పుడు నీకు ఎలాంటి వీక్నెస్ అనిపించలేదా? ఎలాంటిది అనిపించట్లేదు. ఒకసారి నీ బిడ్డను పట్టుకో. ఏం కాదు, పట్టుకో. అర్థమవుతుందండి మీకు, బిడ్డను ఎత్తుకోలేదు తల్లి. పాలు ఇవ్వడానికి కూడా ఎంతో కష్టపడేదట, వింటున్నారా? ఈరోజు చూడండి, నడుము లేవదు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, విపరీతమైన పెయిన్స్. అలాంటిది నిన్నటికెళ్ళి ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ఈ బిడ్డ ఏడుస్తుంది. ఈ రాత్రి ఆరాధనలో కుమార్తెని ప్రభు కనికరించి ఆమె కన్నీటిని చూసి ఆమెను ముట్టి ఈరోజు పరిగెత్తటమే కాక లేవనెత్తి నడిపించి తన బిడ్డని ఎత్తుకొని నిలబడే శక్తినిచ్చిన అరాజాది రాజు, ప్రభులకి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సంతోషంగా ఉందా ఇప్పుడు నీకు? సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మోసుకొని వచ్చిన ఆమె నడుస్తుంది కదా. చూసి ఇంకా 10 కుటుంబాలు తీసుకొచ్చా అమ్మగారు. అందుకని దేవుడు ఆమెను చూసి 10 వచ్చే విధంగా దేవుడు అద్భుతం చేశాడు. యేసు మా ఊళ్ళో ఈమెను చూసి చాలా మంది పరిచయం అయి ఉన్నారు అమ్మ. ఈమెను చూసి చాలా పరిచయం అయ్యారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తక్కువగా లేదు. బెల్లంపల్లి పోదాము అని చెప్పి నేను టీవీలో అది ఫోన్లో చూపించిన ఆమెకు. ఆమె ఒకటే రోజు సిద్ధమైంది ఇక్కడికి రానికి. మేమందరం కలిసి వచ్చినాం. మేడం అమ్మ అమ్మ వచ్చారు నిజంగా. దేవుడు అక్టోబర్ 19 తారీఖు కూడా మేము రానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మాకు దీవించును గాక. కుటుంబాలు కుటుంబాలు రండి, అందరం కలిసి పండగ చేసుకుందాం. 50వ దినం పరిశుద్ధాత్మ దేవునితో పండగ, అద్భుతమైన పండగ. గాడ్ బ్లెస్ యు. కావ్య, నువ్వు మంచి తినాలి, హెల్దీగా ప్రార్థన చేసుకో. అట్లనే దేవుని గట్టిగా పట్టుకో. యేసు ప్రభు దేవుడు రక్షకుడు. ఆయన ఆయన నీ పాపల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మితే నీకు నిత్య జీవం, పరలోకం. యేసే నీ హృదయంలో చేర్చుకో చాలు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బిడ్డని దేవుడు దీవించను గాక. నడుచుకుంటూ వెళ్ళిపో తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి ఆ బిడ్డను బట్టి ఒకసారి.